హాయ్ అండి అందరికీ, నా పేరు నజీర్. మీరు ఇస్తున్నారు నజీర్ గేమింగ్ ఎఫ్ఎఫ్. టుడే వీడియో వచ్చేసి మీ తమిళ టైటిల్ చూసుంటారు కదా, మన ధనన్ అయితే మనకు ఛాలెంజ్ తెచ్చాడు ఎంవీపీ కొట్టు బ్రో, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతా అని. చూద్దాం మన ధనన్ ఉండగా మనం ఎంవీపీ కొట్టడం కష్టమే, మనం అయితే ట్రై అయితే చేద్దాం. ఏం జరిగిందో చూద్దామని మనం ధనన్ ఫ్రెండ్ లిస్ట్ అయితే పొందుతామా లేదో చూద్దాం. ఓకే అన్న, మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎవరా జనాన్ని కొట్టి డానే అనంది, నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. మన వైపు అయితే సూర్య అని కూడా ఉన్నాడన్న, చూద్దాం. మనమైతే గట్టిగా టీం, అటువైపు కూడా చాలా పెద్ద టీం అనమాట. మన క్రిమినల్ బ్రో, పవన్ చంపన్న వీళ్ళందరూ ఉన్నారు. చూద్దామన్నా ఎంబీపీ కొట్టడం కష్టమో, లేకపోతే మనం ఎంబీపీ కొట్టి ఫ్రెండ్ కట్ తీసుకుంటాం. ఓకే, మన స్ట్రైట్గా అయితే వచ్చేసాడు, హెడ్ షాట్ అయితే కొట్టేసాం. ఓకే, ఒకళ్ళని అయితే డౌన్ చేసిన అయితే లిమిటెడ్ అనమాట. మనం దాన్ని ఎప్పుడు వీడియోలో చెప్తుంటాడు కదా, మనం గిల్ ప్లేయర్స్ అయితే నైట్ రూమ్స్ ఆడతామని, ఆ రూమ్ అనమాట ఇది. అయితే చూద్దామన్నా మనం మన గేమ్ ప్లే అయితే దాని నచ్చిద్దో లేదో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు లేదు చూద్దాం. లాస్ట్ వరకు చూడండి అన్న. ఓకే, మనమైతే ఈ బ్రో అయితే మనం కొడుతున్నాడు, మనం అయితే కొట్టడానికి ట్రై చేస్తున్నాం. కవర్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ చాలా మంచి ప్లేయర్స్ అన్న, చూద్దాం ఈ గేమ్ వల్ల మనం ఎంబీ ఒక స్ట్రైట్ అయితే వచ్చేసాడు, హెడ్ షాట్ అయితే కొట్టేసాం. ఓకే చూద్దామన్నా, ఇంకొక ప్లేయర్ అయితే ఆ ట్రక్ వెనకాల ఉన్నాడు. చూద్దాం మనమైతే ఇప్పుడు రష్కి అయితే వెళ్ళిపోదామన్నా. ఇంకా మనకు ఎంబీపీ కావాలంటే రష్కి వెళ్ళాల్సింది. ఎక్కడైతే ఉన్నాడు ఓపీ డౌన్, ఇంకొకరు అక్కడ ఉన్నారు, ఈయన కూడా కొట్టేద్దాం. ఓపీ క్వార్టర్ రిగిల్. ఓకే, నలుగురిని అయితే కొట్టేసామన్నా మనం. ఇంకొకటి ఎక్కడ ఉన్నాడు అబ్బా, అదే ఎక్కడ ఇక్కడ ఉన్నాడు అయ్యా, కొట్టేశాడు అని కొట్టేశాడు. అయినా మన వాళ్ళు కొట్టేస్తారేమో, మన వాళ్ళు నలుగురు నలుగురు అయిపోయింది మ్యాచ్. ఓకేనా, ఫస్ట్ రౌండ్ అయితే మన క్వార్టర్ రిగిల్ అయితే కొట్టేసామన్నా. ఇంకెవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేసేయండి. మన ఛానల్కి ఇంకెవరైతే కొత్తగా వచ్చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం 300 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గర ఉన్నాం కదా. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అన్న. ఓకేనా, మనం అయితే నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. చూద్దామన్నా ఈ రౌండ్ అయితే మనం అయితే రష్కి అయితే వెళ్దాం. అక్కడైతే మనం డౌన్ అయితే చేశారు, ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాడు మనం అయితే వాళ్ళే చేసుకుందాం. ఓకే, స్కైలెస్ పాలు కొట్టేసాడు అని ఇంకో వాల్ అయితే వేద్దాం. మనం అయితే ఇక్కడ కవర్లోని కొడదామని చూస్తున్నా. పక్కన నుంచి అయితే ఇంకో ఎనిమిది అయితే వచ్చేసాడు. ఇక్కడ రాజా అయితే కొట్టేశాడు హెడ్ షాట్. ఓకే అన్న, చూద్దాం. మన అయితే ధనన్ అయితే ఉన్నాడు కదా, ధనన్ ఏం చేస్తాడో చూద్దాం. అయితే మొత్తం వాళ్ళు టీమ్ సపోర్ట్తో ఆడుతున్నారన్న, ఇంకా మనం ఏం చేయలేం. ఓకే, ధనన్ అయితే ఇక్కడ ఉన్నాడు. ధనన్ కూడా అయ్యా ఇద్దరు కలిసి కొట్టేశారు. ఈ రౌండ్ అయితే వాళ్ళు విన్ అయిపోయారన్న, చూద్దాం. నెక్స్ట్ రౌండ్ మనం కొట్టడానికి ట్రై చేద్దాం. కిల్స్ 66 కదా, చాలా కష్టంగా అయితే ఉంటుంది. మనం అయితే ఏ డబ్బులను తీసి అయితే కొట్టడానికి ట్రై చేద్దాం. డబుల్ డోర్లో ఉన్న వాళ్ళని ఎనిమిషన్ కొట్టడానికి అనుకుందాం. నేనైతే ఇయర్ఫోన్స్ అయితే పెట్టుకోలేదన్న, ఫుట్ స్టాప్స్ ఏమి రావట్లేదు నాకు. అందుకే అన్న వీళ్ళైతే చూడండి, మనమైతే ఈ స్కోప్ అయితే పెట్టాం కదా. నాకు కింద అయితే ఉన్నారు విక్కీ బ్రో దగ్గర అయితే ఎనిమిషన్ ఉన్నారు. మనమైతే బయటగా అయితే 150. అరే ఈ లోపల పక్కన నుంచి వచ్చేసారన్న, చెప్పాను కదా ఇయర్ఫోన్స్ అయితే వాడట్లా, వచ్చినట్టు కూడా తెలియలేదన్న నాకు. ఇంకా మనోడైతే వచ్చాడు మన, అరే వాళ్ళిద్దరు వచ్చేసారన్న. ఇంక మనం ఏం చేయలేం, మనం కొట్టేస్తారేమో. ఇంకా మనల్ని కూడా డౌన్ చేస్తారన్న. ఇంకెవరు ఉన్నారు, మన సూర్యాన్ని కూడా ఉన్నాడు ఇక్కడ. ఓకే, మన సూర్యాన్ని కూడా కొట్టేస్తారా చూద్దాం. ఓకే, మన వదిన అయితే ఒకరిని డౌన్ చేసింది. ఇక్కడ చూద్దాం, మన సూర్యాన్న కూడా ఉన్నాడు. మన సూర్యాన్ని దగ్గర ఏడబ్ల్యూఎం ఉంది. అరే మన సూర్యాన్ని కూడా కొట్టేశారన్న. చూద్దామన్న, మన ధనాన్ని అయితే మిగిలాడు అనమాట, 1v4 అనమాట. చూద్దాం ఏం జరిగిద్దో, ఏ రౌండ్ మన ధనాన్ని కొడతాడేమో చూద్దాం. ఓకే, మనన్న అయితే వుడ్ పికర్ అయితే తీశాడు. షార్ట్ రేంజ్ కానీ ఉన్నా అయిపోయేదన్న, వుడ్ పికర్ అయితే కష్టం. షార్ట్ రేంజ్ వచ్చేస్తున్నారు చూడండి అన్న. వాళ్ళందరూ షార్ట్ రేంజ్ అయితే వచ్చేసారు. వుడ్ పికర్ ఉంటే కష్టం కదా, కొట్టేశారన్న. లాంగ్ నుంచి ఏడబ్ల్యూఎం అయితే కొట్టేశారు. ఓకే అన్న, వాళ్ళైతే 2 రౌండ్స్కి అయితే వెళ్ళిపోయారు. మనం అయితే కంబ్యాక్ అనేది చేయాలన్నమాట. ఈ రౌండ్ ఎలాగైనా వెయిట్ చేసి కిల్స్ అయితే కొట్టాలని ఫిక్స్ అయిపోయానన్న. అందుకే ఇక్కడ వెయిట్ అయితే చేస్తున్నారు, ఎవరిని వస్తారేమని. మనోడైతే అక్కడ ఏడబ్ల్యూఎం అయితే కొడుతున్నాం. మన దగ్గర లాంగ్ రేంజ్ అనుకుని లేదు కాబట్టి మనం సైలెంట్కి అయితే ఇక్కడ కూర్చున్నాం. మెల్లగా అయితే వెళ్దాం, ఉండండి. అలాగే మనం చూసాడా లేదని భయం వేస్తుంది. ఒకవేళ మనం చూడకపోతే మనం అయితే వెళ్దాం మెల్లగా. ఓకే, డౌన్ అయ్యాడు కాబట్టి మనం వెళ్ళిపోదాం మెల్లగా. ఓకే అన్న, చూద్దాం. మనోడైతే రివైవ్ అవుతాడు అక్కడ. ఓకే, రివైవ్ ఇచ్చేస్తున్నాడు. మనం వెళ్ళిపోదామన్న, రివైవ్ ఇచ్చేస్తున్నాడు. మనం డౌన్ అయితే చేశారు కదా. ఇప్పుడు ఎనిమిది ఉన్నట్టు ఉన్నాడు అన్న, ముందైతే అదిగొండి అదిగొండి వెళ్ళిపోతున్నాడు. ఓకే అన్న, వెళ్ళిపోతున్నాడు. చూద్దాం మనం అయితే మెల్లగా వెళ్ళాం. మనం చూసినట్టు ఉన్నాడు మనల్ని. ఓకే, నేను డ్యామేజ్ చేద్దాం. అరే నాక్ అవ్వలేదన్న, ఇప్పుడే లేచాడు నాక్ అయిపోతాడు అనుకున్నా. ఓకే, ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడు. మనం ఈయన కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇద్దరు అయితే వచ్చేసారు. మనం అయితే ధనాన్ని స్కిల్ అయితే వాడామని. ఇక్కడైతే మన ధనాన్ని కూడా ఎలాగే కొడతారు కదా, మీరు ఒకసారి వీడియో చూసుంటే మీరు ధనాన్ని కూడా ఎలాగే స్ట్రాటజీ అనమాట. ధనాన్ని స్ట్రాటజీ అయితే వాడేసాం మనం. ఇంకా పైకి అయితే దూకాడు కదా, పైన కూడా డౌన్ చేద్దాం. ఓకే, మనతో గ్రాజ్ అయితే డౌన్ చేసాం. ఫుల్ కిల్ అయితే తీసేద్దాం ఫాస్ట్గా. మనతో 2 కిల్స్ అయితే కొట్టేసామన్నా. చూద్దాం ఈ రౌండ్ ఇక్కడ మన క్వార్టర్ కిల్ అని కొడతామా చూద్దామని. ఇంకా 4 మెంబర్స్ అయితే ఉన్నారు వాళ్ళ టీంలో. మనమైతే ఇక్కడైతే ఒకటి ఉన్నాడు, ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేసాం. మనతో 10 HP అయితే బతికేసాం అనమాట. ఓకే, మనైతే ఇక్కడ డాక్ ఉన్నాడు ఎవడో. ఓకే, మనమైతే ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేసామన్నా. ఓకే, మనకి చెప్పడం మర్చిపోయింది, ఈ మ్యాచ్ అయితే గన్ ప్రాపర్టీ నో అనమాట. ఓకే, మన క్వార్టర్ కిల్ అయితే కొట్టేసాం ఫైనల్లీ. ఫైనల్లీ మనం 8 కిల్స్ అయితే కొట్టేసాం. ఇప్పటికి వచ్చి మనం మ్యాక్సిమం ఎన్నో ప్లేస్లో ఉన్నాం. అయితే చూద్దాం ఉండండి, ఎంవీపీ మనకు వస్తుందా, మనం ఎంవీపీయా కాదో చూద్దాం.
ఓకే మనం ఎయిట్ కిల్స్ అయితే లీడర్ ఉన్నాం మనం, మనకి సెకండ్ ప్లేస్లో వికీ బ్రోకి 4 kills తేడా ఉంది. చూద్దామన్నా ఈ మ్యాచ్ మనం ఎంవీపీ కొట్టాలని కోరుకుందాం. ధనాన్ని ఫ్రెండ్స్ అయితే పట్టేద్దాం. ఈ రౌండ్ అయితే మనం అయితే చచ్చిపోయామన్నా, మనం అయితే ధనాన్ని అయితే మిగిలాడు, ధనాన్ని కూడా కొట్టేశారు. ఈ రౌండ్ అయితే వాళ్ళు అయితే విన్ అయిపోయారన్నా. వీడియో అయితే చాలా ఎక్కువ ఎంత అయిపోతుంది కాబట్టి నేను అయితే కట్ చేస్తాను ఈ రౌండ్ మొత్తం. ఓకేనా, మనం అయితే వాళ్ళైతే 3 rounds అయితే వెళ్ళిపోయారు. మనైతే 2 rounds ఉన్నాం, మనం అయితే కొట్టాలన్న రౌండ్స్ కూడా మనం కూడా కొట్టాలి. చూద్దాం ఈ రౌండ్ ఏం జరిగిద్దో. మనం అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే రొటేట్ అయ్యాం. ఎక్కడైతే ఇద్దరు ఎనిమిది అయితే ఉన్నారో ఒకళ్ళని అయితే డౌన్ చేసాం. మనైతే బ్యాక్ సైడ్ నుంచి కూడా కొట్టేశారు. అరే ఆ బ్యాక్ సైడ్ నుంచి కొట్టేశారన్న ఏడబ్ల్యూఎంతో. ఇంకేం చేయలేం, మనైతే 3 members నాకు ఓపీ, 5 members నాక్ అయ్యారు. ఓకే 4 members నాక్ అయ్యారు. ఇంకొకళ్ళే ఉన్నారన్న, చూద్దాం ఈ రౌండ్ అయితే మనకు వచ్చేద్దా అనిపిస్తుంది. ఇంకా ఒక్కడే ఉన్నాడు. అరే ఇద్దరు రివైవ్ అయిపోయారా. ఓపీ మ్యాచ్ అయితే మన రౌండ్ అయితే కొట్టేశాం. ఓకే అన్న, మనం అయితే 3-3 ఈక్వల్గా అయితే వచ్చేసాం. చూద్దాం ఫోర్త్ ఈ రౌండ్ ఎవరు విన్నారు. సారీ, ఈ రౌండ్ అయితే పైన ఇద్దరు డౌన్ అని చెప్పాడన్న. మన సూర్యాన్ని అయితే ఫాస్ట్గా రష్గా అయితే వెళ్ళిపోదాం మనం. మనం అయితే ఏడబ్ల్యూని తీసాం కానీ మనం అయితే ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోదాం, రష్కి రివైవ్ చేస్తున్నారంట. ఓకే, మన అయితే డౌన్ అయ్యాడు, మనం అయితే ఫుల్ డ్యామేజ్ తీసాం. అయితే నాక్ అయిపోతే అయిపోయాడు. మనకైతే ఒక్క కిల్ అయితే వచ్చేసింది. ఓకే, మన సూర్యాన్ని కూడా హెడ్షాట్ అయితే కొట్టాడని ఏడబ్ల్యూఎంతో ఒప్పి. ఈ రౌండ్ అయితే మనం సింపుల్ అంటే సింపుల్ కొట్టేసాం. ఓకే, మనం అయితే 9 kills లీడ్లో ఉన్నాం. మనకి వాళ్ళకి 1 kill ఆడాలి. మనం అయితే కొంచెం బాగా అయితే ఆడాలి. మనం అయితే 1 kill అయితే ఆడాలి. మనం వికీ బ్రో వస్తే మనకైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ రాదనమాట. అందుకే మనం ఈ మ్యాచ్ అయితే కొంచెం జాగ్రత్తగా ఆడి ఫ్రెండ్ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోవాలి, ధనం ఫ్రెండ్ లిస్ట్లోకి. చూద్దామన్నా ఈ రౌండ్ మనం ఎక్కువ కిల్స్ చేయగలం లేదో. ఎక్కువ రూమ్స్ ఆడతాం కాబట్టి ఇటైతే మన పవన్ అయితే వస్తాడు. మన పవన్ మనకు దొరికిపోతాడు. వచ్చి చూద్దాం, వచ్చేసాడన్న పవన్ అయితే మనల్ని అయితే చూడలేదన్నమాట. ఓకే, మనకి ఫుల్ డ్యామేజ్ తీసాం. ఇద్దరు వచ్చేసారన్న, చూద్దాం ఏం జరిగిద్దో. ఒకళ్ళని అయితే డౌన్ అయితే చేసాం. మనం అయితే ఇంకొని కూడా డౌన్ చేసాం ఓపీ అనమాట. ఇద్దరినైతే కొట్టేసాం. ఫైనల్ ఇద్దరినైతే కొట్టేసాం అన్న. చూద్దాం, మనైతే ఇక్కడ వాల్ వేసుకొని ఫినిష్ అయితే చేసుకుందాం ఫాస్ట్గా. ఓపీ మన అయితే డబుల్ కిల్ అయితే కొట్టేసాం. ఇంకెవరైతే బ్యాక్ సైడ్ నుంచి ఒక ఎనిమిది వస్తున్నారు, అయితే హీల్ అయితే చేసుకోలేదు. అరే ఒక బుల్లెట్గా అయిపోతా. అరే హీల్ చేసుకుని కొట్టాల్సిందన్న. ఒక బుల్లెట్కి అయితే కొట్టేశారు మనల్ని. మనైతే ఫుల్ కిల్ చేశారు. ధనాన్ని ఉన్నాడు, ధనాన్ని కొట్టేస్తాడు అనిపిస్తుంది నాకు. ధనాన్ని కొట్టేస్తాడు అని కొట్టేశాడు ఆల్రెడీ. ఓకేనా, మన ధనాన్ని అయితే కొట్టేశాడు. మన ధనాన్ని చేతిలో వుడ్ పికర్ అయితే ఉంది. చూద్దాం ధనాన్ని ఇంకిద్దరిని కొట్టేస్తాడేమో. ఓకే, హెడ్ షాట్లో ఏమైనా కొడతాడా చూద్దాం. ఓకే, ఇక్కడైతే 8 ఉన్నాడు. ఫస్ట్ 57 కొట్టాడు, 2 bullets దింపేశాడు. ఓపీ మనైతే కొట్టేశాడు, ధనాన్ని కొట్టేశాడు. ఇంకొక్కడే అనమాట, మన వికీ ఇప్పుడు అయితే ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేశాడు లోపలికి వెళ్ళి. ఓపీ అన్న, మన అయితే 5 rounds లీడ్లు ఉన్నాం. చూద్దామన్నా ఈ మ్యాచ్ మనం విన్ అవుతామా, ఎంబీపీ కొడతామా. క్లాక్ టవర్ అయితే వచ్చేసిందన్న. క్లాక్ టవర్లో ఏం జరిగిందో చూద్దాం. మన వాళ్ళు అయితే పైకి వెళ్ళిపోతారు. ఓకే, మన అయితే వాళ్ళు అయితే అరే ఇక్కడ ఉన్నారన్న చూడలేదు. నేను ఒకళ్ళని అయితే డౌన్ చేస్తాం. ఒక ప్రయోజనం లేదన్న, వాళ్ళైతే రివైవ్ అయితే ఇచ్చేస్తారు. ఇక్కడైతే 3 ఉన్నారు అని అనుకోలే. నేను ఇయర్ ఫోన్స్ వాడతలేదు కదా, నాకైతే తెలియలేదు అక్కడ ఉన్నారని. ఓకేనా, చూద్దాం మన వాళ్ళు కొట్టేస్తారనిపిస్తుంది నాకు. ఓకే, మన వాళ్ళు అయితే డౌన్ అయితే అయిపోతున్నారు. మన అయితే 4 vs 6 అయితే ఉంది ఇప్పుడు. చూద్దామన్నా మన విక్కి, మన చేతు మారి ఇప్పుడు అయితే ఇక్కడ ఉన్నారు. ఓకేనా, మన అయితే సూర్యాబాయ్ అయితే ఇక్కడ ఉన్నాడు. చూద్దాం, ధనాన్ని అయితే పైకి ఎక్కేశాడు. మన చైతు మరి ఇప్పుడు అయితే పైన నుంచి కొడుతున్నాడు. చూద్దాం ఏం జరిగిద్దో. ఈ రౌండ్ మనం విన్ అవుతామో లేదో. ఓకే, మన వాళ్ళు అయితే కొడుతున్నారు పైన నుంచి. మన వాళ్ళు అందరూ పైనే ఉన్నారు. మన సూర్యని అయితే ఏడబ్ల్యూ నుంచి అయితే కొడుతున్నారన్న. చూద్దాం, మన అయితే 150 అయితే ఇచ్చేసి డౌన్ అయితే డౌన్ అవ్వలేదన్నమాట. 150 అయితే ఇచ్చాడు. అరే మన జోన్ వెళ్ళిపోతారా. అరే జోన్లో అయిపోయాడన్న. మన ధనాన్ని అయితే మిగిలాడు. వాళ్ళు అయితే 5 bullets ఉన్నారు. కింద ఊరికి కొట్టేస్తారేమో. అందరు ఇక్కడ ఉన్నారప్పా. ఈ రౌండ్ అయితే మనం అయితే ఓడిపోయామన్నా. చూద్దాం, ఇంకా మనకైతే 4 rounds అయితే మిగిలి ఉన్నాయి. 4 rounds చూద్దాం మనం ఏం జరిగిద్దో. చూద్దామన్న, ఈ రౌండ్ అయితే మనం అయితే రష్కి అయితే వెళ్దాము. ఇక్కడైతే ఉన్నారా, ఇక్కడైతే ఒకళ్ళైతే ఉన్నారు. అరే హెడ్ షాట్ అయితే తగిలేసిందన్న. ఈ బ్రోక్ అయితే మనకి కొట్టేశాడు. ఓకేనా, మన వాళ్ళు అయితే ఉన్నారు. మన వాళ్ళు కొడతారేమో చూద్దాం. మన విక్కి ఇప్పుడు అయితే ఇక్కడ ఉన్నారు. మన సూర్యాన్న ఇక్కడైతే ఉన్నారు. ఓకే, మన ధనాన్ని అయితే వెనకాల ఉన్నైతే ఉన్నారు. మన ధనాన్ని కొడతారేమో చూద్దాం. ఓకే, ఏం జరిగిద్దో చూద్దామన్న. ఈ రౌండ్ అయితే మన వాళ్ళు కొడతారో లేదో. మన ధనాన్ని చూద్దామా. ఓకే, మనల్ని అయితే డౌన్ అయితే చేశారు. ఓకే, ఒకళ్ళని అయితే డౌన్ అయితే చేశారు. మన వాళ్ళు కూడా డౌన్ అయిపోయారు. ఒక ఇద్దరు అయితే డౌన్ అయ్యారు అన్న. మన వాళ్ళు కూడా డౌన్ అయిపోయారు. అయ్యా, ఓకే ధనాన్ని అయితే అక్కడ నుంచి కొడుతున్నారన్న. ధనాన్ని కూడా హెల్త్ లేదనమాట. ఏం జరిగిద్దో చూద్దాం. మన సూర్యుని అయితే వచ్చాడు రివైవ్ అవ్వడానికి. ఓకేనా, చూద్దామన్న ఈ రౌండ్ అయితే ఎవరు కొడతారో. మన వాళ్ళు అయితే రివైవ్ అయితే అయిపోతున్నారు మెల్లమెల్లగా. ఓకే, ఈ రౌండ్ అయితే మనం కొట్టే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్న. చూద్దాం, మన చైతు మరి ఇప్పుడు అయితే కిందకి అయితే వెళ్ళిపోతారు ఇప్పుడు. ఓకే, మన సూర్యుని అయితే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మన ఏడబ్ల్యూ నుంచి కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడే ఉన్నారు అందరూ. ఓకేనా, చూద్దాం ఈ రౌండ్. అరే మన సూర్యుని కొట్టేశారు. ఓకే, మన సూర్యానికి రివైవ్ అయితే వచ్చేస్తుంది. మన ధనాన్ని అయితే ఇక్కడ ఉన్నారనమాట. మన ధనాన్ని ఎవరైనా కొడతారని చూద్దాం. ఓకే, మన వాళ్ళ దగ్గర ఇద్దరైతే ఉన్నారు. చేతు మారి ఇప్పుడు దగ్గర అయితే మన ఎక్కిప్రైతే ఇక్కడ ఉన్నారనమాట. ఓకే, మనైతే ఇద్దరైతే వచ్చేసారు. మన వాళ్ళు కొడతారో చూద్దాం. మెక్కిప్రో మీదకి వచ్చేసారు రష్కి. ఓకే, ఒకళ్ళైతే డౌన్ అయితే చేశారు. ఇంకొకళ్ళే ఓపీ అన్న. ఇంకిద్దరైతే ఉన్నారు. ఇంకిద్దరైతే ఉన్నారు. 3 vs 2 అనమాట. మన వాళ్ళు అయితే అరే మన ధనాన్ని అయితే డౌన్ చేస్తారు. ఓకే, మన ధనాన్ని కొట్టిన కూడా డౌన్ చేస్తారు. ఓకే, మన పవన్ అన్న అయితే మిగిలాడు అనమాట. పవన్ అన్న వర్సెస్ సూర్య అన్న. చూద్దాం,
అరే మన పవన్ అని అయితే యూఎంపీ స్ప్రే అయితే చేశాడు ఆడ దగ్గర పెట్టి మన పవన్ అని అయితే కొట్టేశారన్న. అరే షట్ ఇరవై మనం ఓడిపోయామన్నా చూద్దాం. ఇంకా మనం ఇద్దరు డౌన్ చేసి కూడా ఏం ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఓకేనా ఈ రౌండ్ అయితే మనం ఎలాగైనా కొట్టేయాలన్నమాట. ఇంకా ఒక్క రౌండ్ కూడా ఇవ్వకూడదు వాళ్ళకి. ధనాన్ని అయితే ఇంట్లోకి అయితే వెళ్ళమంటున్నాడు, వెనకాల నుంచి కవర్ అయితే ఇస్తా అన్నాడు అనమాట. ఓకే మనం అయితే ఇక్కడ ఉన్నాడు, మనం అయితే ఫుల్ రష్ మీద వెళ్ళిపోదాం. మనం అయితే హెడ్ దగ్గర పెట్టే స్ప్రే అయితే చేద్దాం. ఓపి హెడ్షాట్లు తగిలేసి మనకి. ఓకేనా చూద్దాం, మనం అయితే ఇక్కడ ఓపి డ్యామేజ్ ఇచ్చేసాం. మనం అయితే ఒకరిని అయితే కొట్టేసామన్నా, ఫైనల్ ఒకరిని అయితే కొట్టేసాము. ఆల్రెడీ ఇద్దరు అయితే డౌన్ అయిపోయారు, ముగ్గురు అయితే డౌన్ అయిపోయారు, ఇంకొకళ్ళే. ఈ రౌండ్ అయితే మందే పక్క. ఓకేనా ఒకళ్ళని మనం కొడతాం అయితే చూద్దాం. మన అయితే ఎంటెన్తో డ్యామేజ్ ఇచ్చాం, ఎంటెన్ ఏడు వచ్చేసింది కాబట్టి ఎంపీ తీసి ఒక్క హెడ్స్కి అయితే కొట్టేసాం, హెడ్ షాట్ అయితే కొట్టేసాం ఎంపీతో. ఓపెన్ ఈ రౌండ్ అయితే రెండు కిల్లు అయితే వచ్చేసాయి అనమాట. చూద్దాం మనం ఎన్ని కిల్లు చేసామో ఇప్పటికొచ్చి. మనం ఓకే మనం అయితే 13 kills చేసాం. మనం విక్కీ బ్రో 11 kills చేశాడు. ఈ రౌండ్ అయితే మన ధనన్న చెప్తున్నాడు అనమాట విక్కీ బ్రోకి, విక్కీ బ్రో ఈ రౌండ్ ఎలాగైనా కిల్లు కొట్టు, ఎంబీపీ ఒక నజీర్ బ్రోక్ అని చెప్తున్నాడు. చూద్దాం ఈ రౌండ్ అయితే మనం ఏం జరిగిద్దాం, మనం ఎంబీపీ కొడతామా లేదా ఏం చేస్తామో చూద్దాం. ఓకే ఆల్రెడీ ఇద్దరు అయితే కొట్టేశారు మనల్ని అయితే, మనకైతే హెల్త్ కూడా లేదు. ఓకే మనం అయితే ఎనిమిది ఉన్నాడు, ఫుల్ డ్యామేజ్ అనుకుంటా. కిల్ అయితే చోరీ అయితే చేస్తాం, మనం వెనకాల నుంచి అయితే కొట్టేశారు. ఓకే వాళ్ళు ఇద్దరు ఉన్నారు అన్న ధనానికి వచ్చి మన దగ్గరికి వచ్చాడు అన్న, రివే వద్దు ఫస్ట్ వాళ్ళని కొట్టాయని చెప్పేసాను నేను. ఓకేనా ముందు వాళ్ళని కొట్టేద్దారన్న, మనం అయితే ఈ రౌండ్ అయితే ఫినిష్ అయితే చేసేద్దాం. మన సూర్యన్న వాళ్ళైతే పగల కొడుతున్నారు. ఈ రౌండ్ అయితే మనం ఒక కిల్ అయితే వచ్చింది కాబట్టి మనం ఎంబీపీ మనం వేస్తామని నాకు కన్ఫర్మేషన్ అయిపోయింది. చూడండి అన్న మన 14 kills ఎంబీపీ అయితే వచ్చాం. ఓపీ మన ఫైనల్లీ ధనాన్ని చెప్పినట్టుగానే మనకైతే రిక్వెస్ట్ అయితే పెట్టాడు అన్న, హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట ఇదైతే. కళ్ళ కూడా అనుకోలేదు ధనన్న ఫ్రెండ్ లిస్ట్లోకి వస్తాడని. ఓపీ అనమాట చాలా హ్యాపీగా ఉందన్న నాకైతే. ఇంకెవరైతే మన వీడియోకి లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేసి అన్న, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్న, బాయ్ అన్న అందరికీ, బాయ్ బాయ్.